నాతో పాటు అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానత్రిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యాదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాదార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చదువుతున్నది భగవద్గీత యథాతథం 3వ అధ్యాయం శ్లోకం 38. ఈ 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్తుంది. 38వ శ్లోకం నాతో పాటు నా తర్వాత చెప్పండి. ధూమేన వ్రియతే వహ్నేర్ యదాదర్శో మలేన చ యతోల్బేన వృతో గర్భస్ తతా తేనేదమావృతం ధూమేన వ్రియతే వహ్నేర్ యదాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భస్ తతా తేనేదమావృతం ధూమేన వ్రియతే వహ్నేర్ యదాదర్శో మలేన చ యదోల్బేన వృతో గర్భస్ తతా తేనేదమావృతం. ధూమేన వ్రియతేర్వహ్నేర్ యతాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భస్ తతా తేనేదమావృతం ధూమేన వ్రియతే వహ్నేర్ యతాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భస్ తతా తేనేదమావృతం ధూమేన వ్రియతే వహ్నేర్
యథాదర్శో మలేన చ యదోల్బేణ వృతో గర్భస్ తథా తేనేదమావృతం. ధూమేన వ్రియతే వహ్నే యథాదర్శో మలేన చ యథాల్బేణ వృతో గర్భస్ తేనేదమావృతం. ధూమేన వ్రియతే వహ్నే యథాదర్శో మలేన చ యదాల్బేన వృతో గర్భస్ తథా తేనేదమావృతం. మాతాజీ నాతో పాటు చెప్పండి. ధూమేనా పొగచేత ఆవ్రియతే కప్పబడును వహ్ని అగ్ని యదా వలే ఆదర్శ అర్థము మలేన దుమ్ముచే కూడా యత వలే ఉల్బేన మావిచే ఆవృత కప్పబడును గర్భ గర్భస్థపిండము తత అట్లే తేన ఆ కామము చేత ఇదం ఇది ఆవృతం కప్పబడును. అనువాదం మరియు భాష్యము శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులచే. శ్రీల ప్రభుపాదికి జయ. పొగచేత అగ్ని, ధూళిచేత అద్దము, మావిచేత పిండము కప్పబడినట్లుగా జీవుడు కూడా ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. భాష్యం: జీవుని శుద్ధ చైతన్యమును మరుగుపరిచే ఆవరణ దశలు మూడు కలవు. అట్టి ఆవరణయే కామము, అదే అగ్నిలోని పొగవలే, అద్దం పైన ధూళివలే, మరియు గర్భస్థ పిండము పైన మావివలే వివిధ రూపముల్లో ఉండును. కామమును పొగతో పోల్చినప్పుడు జీవ కణము అనే అగ్ని స్వల్పముగా అనుభూతమగునని గ్రహించవలెను. మరో మాటల్లో చెప్పవలెనని, జీవుడు తన కృష్ణ చైతన్యమును కొద్దిగా ప్రదర్శించినప్పుడు అతడు పొగచేత కప్పబడిన అగ్నిగా పోలును. పొగ ఉన్నచోట అగ్ని ఉన్నను, ఆరంభ దశలో అగ్ని బహిరంగముగా ప్రదర్శింపబడదు. ఈ స్థితిని కృష్ణ చైతన్యంలో ఆరంభ దశ పోల్చవచ్చును. అద్దము పైన ధూళి వివిధ రకముల ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణంపై గల మాలిన్యమును శుద్ధపరచు విధానమును సూచించును. భగవన్నామ సంకీర్తనయే దానికి గల అత్యున్నత పద్ధతి. మావిచేత కప్పబడిన పిండము ఉదాహరణ నిస్సహాయ స్థితిని సూచించును. ఎందుకనగా గర్భస్థ శిశువు కదులుటకు కూడా వీలు లేనంత నిస్సహాయ స్థితిలో ఉండును. ఇట్టి జీవిత స్థితిని వృక్షములు స్థితితో పోల్చవచ్చును. వృక్షములు కూడా జీవులే, కానీ అధిక కామము ప్రదర్శించుట చేత వారు దాదాపు చేతనారహితముగా కనిపించు జీవస్థితిని పొందిరి. ధూళిచేత కప్పబడిన అద్దపు ఉదాహరణ పశు పక్షాదులను పోలును. ఈ విధముగానే పొగచేత కప్పబడిన అగ్ని ఉదాహరణ మానవులను పోలును. మానవ జన్మలో జీవుడు స్వల్పముగా నైనా కృష్ణ చైతన్యమును జాగృతం పరుచుకోవచ్చును. అంతేకాకుండా మానవ జన్మలో అతడు దానిలో మరింత అధికముగా పురోగమించినచో ఆధ్యాత్మిక జీవితమనే అగ్ని రగులు కొనుటకు అవకాశం ఏర్పడును. తర్వాత అగ్నిలోని పొగను నేర్పుగా తొలగింపగలిగినచో అగ్నిని జ్వలింప చేయవచ్చును. కనుకనే జీవునికి ఈ మానవ జన్మ భౌతిక బంధముల నుండి విడివటుటకు ఒక చక్కటి అవకాశం కల్పించును.
అట్టి మానవ జన్మలో ఎవరైనా సమర్థవంతమైన మార్గ నిర్దేశంలో కృష్ణ చైతన్యమును అలవర్చుకొని కొనినచో మానవుడు కామమనే శత్రువును జయించగలుగును. ఇది మన దైనందిక జీవితంలో మనందరికీ కూడా జరిగే అత్యుత్తమైన శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో కోరికల గురించి చెప్పబడింది. మూడో అధ్యాయంలో 37వ శ్లోకం అంటే కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల పాపాలు వస్తాయని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. సో ఇప్పుడు ఎలాగ అది అవుతుందని దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మూడు ఉదాహరణలు ఇచ్చారు శ్రీల ప్రభుపాదులు వారు, ఆచార్యుల వారు మూడు ఉదాహరణలు ఇచ్చారు. అందులో మొట్టమొదటి ఉదాహరణ పొగ. పొగ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని ఉన్న చోట నుంచి పొగ వస్తుంది. కానీ మొట్టమొదటి అగ్ని వస్తుందా పొగ వస్తుందా? పొగ వస్తుంది. సో ఇది మన యొక్క చైతన్యం కొంచెం పొగ రూపంలో ఉన్నట్టు కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు. రెండో ఉదాహరణ ఇచ్చారేంటంటే దుమ్ము అద్దాన్ని కప్పినట్టు. దుమ్ము అంటే మన అద్దంలో మనం చూసుకుంటున్నాం ముఖం, దాని మీద దుమ్ము మొత్తం ఉన్నదనుకోండి మనకు కనబడుతుందా? కనబడదు. అలాగే మన చైతన్యం మన యొక్క లోపల ఉన్న స్వరూపాన్ని చూసుకోలేకపోతుంది అన్నమాట. మూడో ఉదాహరణ ఇచ్చేసి పిండమును మావి యొక్క గర్భం కప్పినట్టు. పిండం అంటే శిశువు, గర్భస్థ శిశువు. గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కనబడుతుందా? కనబడదు. అది పూర్తిగా చైతన్యం పూర్తిగా ఉన్నది కానీ కనబడదన్నమాట. అలాగే మన శరీరంలో ఉన్న చైతన్యం, చైతన్యం అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. దాని తర్వాత మనస్సు, దాని తర్వాత ఇంద్రియాలు. దేంతో కప్పబడి ఉన్నాయి? దేంతో కప్పబడి? మాయ అనేది చాలా పెద్ద పెద్దది అన్నమాట. కానీ కప్పబడి ఉన్న దేంతో కప్పబడి ఉన్నదంటే మనకి కోరికలు. ఈ కోరికలు అనేవి మాత్రమే మనల్ని, మన ఇంద్రియాలని, మనస్సుని మరియు మన యొక్క ఇంటెలిజెన్స్, మన యొక్క బుద్ధిని కూడా కప్పిబడేసి ఉన్నాయన్నమాట. అదేంటండి, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మనం ముందున్నామా మనసు ముందున్నదా? మనస్సు ముందు. కానీ చెప్పాలంటే నిజానికి మనమే ముందున్నాం. మనం ఉన్నాం కాబట్టి మనస్సు ఉంది, మనం ఉన్నాం కాబట్టి బుద్ధి ఉంది, మనం ఉన్నాం కాబట్టి కోరికలు ఉన్నాయి. అదే మనం లేనినాడు మనస్సు ఉండదు, కోరికలు ఉండవు, ఈ శుద్ధ చైతన్యాలు ఉన్నప్పుడు. సో మనం ఉన్నాము కాబట్టే, మనిషి ఉన్నాడు కాబట్టి వాడికి కోరికలు అనేవి కలుగుతున్నాయి అన్నమాట. కానీ ఈ కోరికలు ఎలా పుట్టాయి అసలు? ఈ దీనికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి భాగవతంలో ఉంటుంది. శ్రీమద్ భాగవతం 2వ స్కంధం 2వ చాప్టర్లో బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త, ద్వితీయ సృష్టికర్త అంటారు బ్రహ్మదేవుడు. మొదటి సృష్టికర్త ఎవరు? విష్ణు, నారాయణుడు. నారాయణ నాభి నుంచి ఎవరు పుడతారు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రుకుటి నుంచి ఎవరు పుడతారు? బ్రహ్మదేవుడు బ్రుకుటి నుంచి శివుడు పుడతారు. ఎందుకు బ్రహ్మదేవుడు బ్రుకుటి నుంచి శివుడు ఎలా పుడతారు అంటే, బ్రహ్మదేవుడు వాళ్ళ పిల్లలకి ఒక పని చేయమని చెప్తారన్నమాట. వాళ్ళు చేయనంటారు. తండ్రిగా నేను మిమ్మల్ని పుట్టించాక మీరు నా నేను చెప్పిన పనిని చేయనన్నారు కాబట్టి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఇక్కడ బ్రుకుటి భాగం నుంచి శివుడు ఉద్భవిస్తాడన్నమాట. సో శివుడు అనేది ఎక్కువగా కోపానికి ప్రతిరూపం. అలాగనే శివుడు కూడా నిర్మల మనస్తత్వంలో కోరికలు తీరుస్తారు, కానీ కోపానికి ప్రతిరూపం. అంటే ఈ ప్రపంచం అంతా పాలించేశాక విష్ణుడు, ఇంకా ప్రళయకాలంలో శివుడు వల్ల అది జరుగుతూ ఉంటుంది. సో బ్రహ్మదేవుడు అప్పుడు సృష్టి చేసినప్పుడు తను తపస్సు చేస్తాడు ఫస్ట్ నారాయణుడికి. నేను ఎక్కడి నుంచి పుట్టాను, నేను ఎందుకు పుట్టాను అసలని తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు అలా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మదేవుడికి నారాయణుడు జ్ఞానం ఇస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమై మాట్లాడతాడన్నమాట. మాట్లాడినప్పుడు నారాయణుడు అంటాడు, నువ్వు ఎందుకు పుట్టావంటే జగత్తుని సృష్టి చేయాలి అంటాడు. జగత్తుని మళ్ళీ సృష్టి చేయడం ఏంటి స్వామి, మీరు చేసేసారు కదా అంటే, అలా కాదు మీరు రెండో సృష్టి చేస్తారంట.
అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతారు, ఎందుకు నేను సృష్టి చేయాలి మళ్ళీ రెండో సృష్టి అంటే, జీవులు, జీవులు అంటే ఎవరు? మనం. జీవులు అంటే సోల్స్, అంటే మన లోపల ఉన్న ఆత్మ. జీవులు నా నుంచి బహిరంగంగా నేను లేకుండా వాళ్ళు తమ వంతుగా, అంటే దేవుని యొక్క సహాయం లేకుండా ఈ భూమిపై వాళ్ళు చలామణి అవుదామని కోరిక వాళ్ళకి కలిగింది అంట. ఎవరికి కలిగింది? జీవులకు కలిగింది. సో భగవంతుడు మనల్ని భూలోకానికి పంపించలేదు, మన కోరిక మీద మనం చేరుకున్నాం. అప్పుడు చేరుకున్నప్పుడు బ్రహ్మదేవుడికి సృష్టిలో 6 శత్రువుల్ని జీవులకు ముందు పెట్టాలని చెప్తారు. శాస్త్రాల ప్రకారం 6 శత్రువుల్ని జీవుడికి ముందు పెట్టాలంట. ఏంటి 6 శత్రువులు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6 శత్రువుల్ని మరియు 3 గుణాలని, అంటే ఏంటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు మరియు 6 శత్రువుల తర్వాత జీవుడు వస్తాడు, కప్పబడి ఉంటాడు. ఎందుకంటే అలా కప్పేశారు, జీవుడు మామూలుగా ఉంటే ఆనందంగా ఉండేవాడు కదా, శుద్ధ చైతన్యంలో ఉంటే ఆనందంగా ఉండేవాడు అంటే, అలా కప్పకపోతే మనం ఎవ్వరూ కూడా కృష్ణుణ్ణి వదిలి రాలేము. మనం ఎవరం కూడా కృష్ణుణ్ణి వదిలి రాలేము. ఎందుకు కృష్ణుణ్ణి వదిలి రాలేము? ఆయనతో ఎంతో కాలం మనం సహచర్యం చేసాం, మన యొక్క భక్తి భావంలో ఆయనతో ఎంతో కాలం చేసాం. సో నారాయణుణ్ణి, కృష్ణుణ్ణి వదిలి రాలేము. సో అందుకోసం మన చైతన్యాన్ని కప్పబడతామన్నమాట. దేంతో కప్పబడింది? ఈటిలతో అన్నమాట. 6 ప్లస్ త్రిగుణాలు, మన ప్రకృతి యొక్క త్రిగుణాలతో కప్పబడింది. అప్పుడు కృష్ణుడు సృష్టి చేశాక జీవుడు ఈ లోకానికి ప్రవేశిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేశాక బాధపడతాడు, ఏంటి నేను ఇలాంటి సృష్టి చేశాను, జీవులకి అవకాశం లేదా ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అంటే, అప్పుడు నారాయణుడే, కృష్ణుడే నారాయణుడు స్వయంగా చెప్తారన్నమాట, జీవులకి అవకాశం లేకపోలేదు. వాళ్ళకి ఒక గుణం, త్రిగుణాల్లో మొదటిదేంటి? సత్వగుణం. సత్వగుణం కన్నా ఇంకో మొదటిది ఉన్నది, శుద్ధ సత్వగుణం అంటాం. సో ఈ సత్వగుణంలో మరియు జీవుడికి కృష్ణ చైతన్యంలో లేకపోతే భగవంతుని యొక్క నామంలో ఆయన దీని నుంచి బయటపడే అవకాశం ఉందని కూడా బ్రహ్మదేవుడికి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో కామం గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. కామం అంటే ఏంటి? కోరిక. కామం అంటే కోరిక. ఈ కామంలో ఇప్పుడు 6 శత్రువులు ఉన్నారు. ఎవరెవరు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కామం అనేవాడు మొదటివాడు అన్నమాట. ఇప్పుడు కామం మనకు కోరిక కలిగింది, ఆ కోరిక తీరింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లోభం వస్తుంది. లోభం అంటే ఇంకా సంపాదించాం, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టాం, ఒక ఇల్లు కట్టాం, అది కోరిక తీరింది, ఇంకొక ఇల్లు కట్టాం. ఒక జాబ్ వచ్చింది, ఒక శాలరీ వచ్చింది, కోరిక తీరింది, ఇంకా పెద్ద జాబ్ రావాలి, లోభం వచ్చింది. లోభంతో పాటు ఏమొస్తుంది? మోహం. ఇది మోహం, మదం, ఈ రెండు. మోహం అంటే దానిపైన ఇష్టం, మదం అంటే ఇది నాది. మదం అంటే ఏంటి? ఇది నాది అనేసి కలుగుతాను. మాత్సర్యం, మాత్సర్యం అంటే ఏదో ఒక పార్షాలిటీ చూపిస్తాం అన్నమాట. పార్షాలిటీ అంటే ఎవరినొకరి వైపు, అంటే మన బంధువులు, మన మిత్రులు, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ గురించి మనం పాటుపడుతూ ఉంటాం అన్నమాట. సో ఒక కోరిక తీరడం వల్ల మన కష్టాలు తీరాయా? యాడ్ అయ్యాయి. ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోరిక తీరలేదు, ఏమొస్తుంది అప్పుడు? ఇప్పుడు నేను ఒక పని చేయాలి, ఆ పనికి ఎవరో అడ్డం పడ్డారు, అప్పుడు ఏమొస్తుంది? క్రోధం వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు ఏమవుతుంది? కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందంటే మనకి బుద్ధి పూర్తిగా నశించిపోతుంది. ఏది
కరెక్ట్గా చేయాలి, ఏది తప్పుగా చేయాలి అన్న నిర్ణయం కోల్పోయి మనం ఏది పెడితే అది చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ క్రోధం వల్ల పాపం ఎలా వస్తుందండి అంటే, ఇప్పుడు జైళ్ళన్నీ నిండిపోయి ఉన్నాయి. దేనివల్ల నిండే? చాలామంది క్రోధంలో కానీ లోభంలో కానీ, నాకు అది కావాలి వాడిని మోసం చేద్దాం, లేకపోతే నాకు అది కావాలి వాడిని ఏదో ఒకటి చేద్దాం, లేదా విపరీతం కోపం వచ్చేసింది గట్టిగా కొట్టేశాం అవతల వాడికి దెబ్బ తగిలింది కేసు అయింది, ఇక్కడ పనిష్మెంట్ జరుగుతుంది, ప్లస్ మళ్ళీ మనం దేవుడిచ్చిన ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల పైకి వెళ్ళాక కూడా పనిష్మెంట్ అనుభవించాల్సిన తప్పదు. ఇక్కడే మనం అనుభవించాక మళ్ళీ అక్కడ అనుభవించడం ఏంటంటే, ఈ శరీరం కొంత స్థాయిలో వరకే శిక్షలు అనుభవించగలం, ఆ స్థాయి దాటాక శిక్షలు అనుభవించలేదు ఈ శరీరం. సో అందుకోసం సెపరేట్గా మనం చేసిన స్థాయికి మనం అనుభవించక తప్పదు అన్నమాట. సో కామం వల్ల మనకి ఆ కోరిక తీరినా తీరకపోయినా జీవుడికి ఏమవుతుంది? బాధ కలుగుతుంది. కామం కోరికన తీరు అయితే మనం కోరికలు లేకుండా ఉండాలండి, ఏం పని చేయకుండా ఉండాలా అంటే అలా కాదు. దానికి కూడా కృష్ణుడు చెప్తాడు ఏం చేయాలి ఎలా చేయాలి. దానికోసం దేవుడు నారాయణుడు ఏమి సృష్టించాడు? సత్వగుణాన్ని సృష్టించాడు. సత్వగుణం అంటే గుడ్నెస్, అంటే మంచితనం. శుద్ధ సత్వం అంటే సత్వగుణం కన్నా ఇంకా నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. సత్వగుణంలో మనం ఏమైనా సోషల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఎవరికైనా దానం చేయడం, ఎవరికైనా ధర్మం చేయడం, హాస్పిటల్స్ కట్టడం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరికైనా సహాయం చేసి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా సత్వగుణంలోనే వస్తాయి. ఈ సత్వగుణం ఒక్కటే సరిపోతుందా మనకి చేరుకోవడానికి, ఈ కామం నుంచి కోరికలను తీర్చడానికి? అదేం చేస్తుంది? నెక్స్ట్ ఇంకా మందికి హెల్ప్ చేయాలి, ఇంకా మందికి హెల్ప్ చేయాలి. అది మంచి గుణమైనా సరే ఇంకా మనల్ని కర్మ బంధనంలో చిక్కుకునే విధంగా చేస్తుంది అన్నమాట. అదే శుద్ధ సత్వగుణం అంటే మనం చేసే నామస్మరణం. దానివల్ల కోరిక ఇంకా పెరుగుతూ ఉంటుంది, కానీ మనం చేరుకునే గమ్యం వేరే మార్గంలోకి వెళ్తాం. సో ఈ నామం చేయడం వల్ల, లేకపోతే సుఖసత్వగుణం అంటే నామం చేయడం వల్ల మనకి ఎలాగండి మనకి చైతన్యం శుద్ధి కలుగుతుంది అంటే, మనం కప్పబడి ఉన్నామని చదువుకున్నాం కదా ముందు, దేంతో కప్పబడి ఉన్నాం? కామం అంటే కోరికలు. ఈ కోరికల చేత కప్పబడి ఉన్నాం కదండి. నామం చేస్తే ఎలాగ ఈ కప్పిన దాని నుంచి విముక్తి ఎలా కలుగుతుంది అని అడగొచ్చు ప్రశ్న. సో కృష్ణుడి యొక్క నామానికి, రూపానికి, లీలలకు, ఆయన నివసించే ప్రదేశానికి భేదం లేదు. అంటే మనలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి పేరు పెట్టి పిలిచామనుకోండి, ఆయన పలుకుతాడు అన్నమాట. ఆయన స్వయంగా పిలిచినా ఇలా తట్టి పిలిచినా పలుకుతాడు. మనకే ఇలా ఉన్నప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, ఈ లోకాన్నంతా చేసిన సృష్టికర్త, మనం పిలిచినా ఆయన అదేవిధంగా రెస్పాండ్ అవుతారు. అలాగే మనం ఒకరితో మనం దగ్గరగా సహచర్యం చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన యొక్క గుణాలు మనకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక తీవ్రవాదితో మనం సహచర్యం చేసాం ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు, అప్పుడు ఏమవుతుంది? మనకు కూడా అలాంటి లక్షణాలే ఎదురవుతాయి. లేకపోతే ఒక మంచి వ్యక్తి సోషల్ సర్వీస్ చేస్తాడు, తనకంటూ ఏమీ ఉంచుకోడు, అందరికీ పంచిపెడుతూ ఉంటాడు, ఆయనతో సహచర్యం చేస్తాం, ఏమవుతుంది? ఆయన యొక్క క్వాలిటీస్ మనకు వస్తాయి. అలాంటప్పుడు కృష్ణుడి యొక్క నామం చేసి, లీలలు చేస్తూ, లీలలు వింటూ, ఆయన యొక్క ధామం బృందావనం లేకపోతే ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడున్న వైబ్రేషన్స్, అక్కడున్న గుణాలు మనకి రావా? వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. కానీ ఇక్కడ మనకి సమస్య ఏంటంటే, మనం ఎక్కువ కాలం ఇందులో ఉండలేకపోతాం. అంటే రోజంతా మనం చేయగలమా? చేయలేం. కానీ కోరికలు మాత్రం రోజంతా వస్తూ ఉంటాయి మనకి. ఏదో ఒక కోరిక, ఇది చేయాలి, అది చేయాలి, ఉదయం ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి అని కోరికలు మాత్రం కలుగుతూ ఉంటాయి అన్నమాట.
అందుకోసం మరి మనం ఏం చేయాలండి ఇది అంటే, కోరికల్ని పూర్తిగా నశించే చేసే శక్తి మనకి ఉండదు. కోరికల్ని పూర్తిగా నశింపచేసే శక్తి మనకు ఉండదు. మరి ఏం చేయాలంటే ఈ కోరికల్ని భగవంతునికి వైపు మళ్ళించాలన్నమాట. ఎలాగండి భగవంతుని వైపు మళ్ళించాలంటే, మళ్ళీ అదే ప్రాసెస్. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటా నియమాలు? మనం ఒక ఆధ్యాత్మిక గురువుని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకోండి, బోర్డు పెట్టేసుకుంటే సరిపోద్దా? బోర్డు పెట్టేసుకుంటే అయిపోద్దా? లేదు. ఎవరైనా ఇంజనీర్ అవ్వాలనుకోండి, బోర్డు పెట్టేసుకుంటే నేను ఇంజనీర్ అని బోర్డు పెట్టేసుకుంటే అయిపోద్దా? లేదు. ఎవరైనా టీచర్ అవ్వాలనుకున్నారు, ఏదో స్కూల్కి వెళ్ళి నేను చెప్పేస్తానంటే అయిపోద్దా? అవ్వదు. ఫస్ట్ ఆ సబ్జెక్టుకి తరగనట్టు ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి. ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి అందులో ఉన్న నియమాలేంటి అని తెలుసుకొని దాని ప్రకారం మనం ముందుకు వెళుతున్న కొద్దీ మనకి పట్టభద్రులు అయ్యే అవకాశం ఉంది. మధ్యలో మానేసిన స్కూల్ డ్రాపౌట్, లేకపోతే కాలేజ్ డ్రాపౌట్ అయితే వాళ్ళకి డిగ్రీ ఇస్తారా? లేదండి, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను, ఒక 2 ఇయర్స్ తర్వాత అంటే అలో చేస్తాను. సో మనం ఏం చేయాల్సిందల్లా, ఒక ఆధ్యాత్మిక గురువుని మనం ముందుగా తెలుసుకోవాలి. ఆయన విధించిన నియమాలు, శాస్త్రంలో చెప్పిన నియమాల ప్రకారం మనం తూచా తప్పకుండా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి భగవద్ధామం అనే పట్టభద్రత మనకి వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కానీ నేను నామం చేస్తున్నానండి, హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాను, నాకు ఈ కోరికలు పోవటం లేదు అండి అంటే, మనకి ఇంకా ఇప్పుడు భూమి ఉన్నది. ఎవరైనా మోటార్ తవ్వడం చూసారా? మోటార్ తవ్వడం, మోటార్ అంటే ఏంటి? భూమిని డ్రిల్ చేస్తాం. డ్రిల్ చేసి ఏం చేస్తాం? అందులోంచి శుద్ధమైన వాటర్ని తీసుకుంటాం. భూమి డ్రిల్ చేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? బురద వస్తుంది. ఎంత బురద వస్తుంది? తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది? చాలా వస్తుంది. ఎంతకాలం వస్తుంది? నీళ్ళు వచ్చే వరకు వస్తుంది. ఆ నీళ్ళు ఎంతసేపటికి వస్తుంది? కొన్నిటిలో చాలా లోతుగా ఉండొచ్చు, కొందరికి పైన ఉండొచ్చు, కొందరికి కొన్ని జన్మలు పట్టవచ్చు. సో మనం ఓపికగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవకాశం మనం అలవరుచుకోవాలి. అందుకే ఎవరైతే ఫస్ట్, కొంతమంది అందరికీ కూడా, మనకే కాదు అందరం మన కోరికల్లో ఉన్నాం కాబట్టి, ఫస్ట్ నామం చేసినప్పుడు కొన్నిసార్లు కోరికలు, విపరీతమైన కోరికలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దానికి చూడకుండా, భయపడకుండా గురువు యొక్క సలహా మేరకు ముందు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, నేను ఒక స్కూల్కి వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను, నేను చదువుకుంటున్నాను. చదువుకుంటుంటే నాకు మధ్యలో డౌట్ వచ్చింది, ఎవరి దగ్గర క్లారిఫై చేసుకుంటాం? టీచర్. నాకు నేనే క్లారిఫై చేసుకుంటానండి బుక్ ద్వారా అంటే అవుతుందా? సో క్లారిఫికేషన్ కోసమే గురువుని ఎన్నుకోవాలి. గురువుని ఎన్నుకునే ముందుకు ఆయన యొక్క ప్రాధాన్యత ఏం చూడాలి? గురువుని మనం ఎన్నుకోవాలనుకున్నాం, ఆయనలో ఏం చూడాలి? ఫస్ట్ క్వాలిఫికేషన్స్. సో క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, సదా ఆయన వేరే పనులు లేకుండా కృష్ణ చైతన్యం కోసం, లేకపోతే నారాయణుడి యొక్క సేవ కోసం 24/7 అంటే 24 గంటలు ఆయన దానికోసమే వెచ్చిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని గురువు కింద మనం ఎన్నుకోవాల్సిన అవకాశం. వన్స్ గురువు చేసుకున్నాం, గురువు ఏం చెప్తారు? మళ్ళీ శాస్త్రంలో ఉన్నది చదివి వినిపిస్తారు. మనకు శాస్త్రం ఏ విధంగా చెప్తుంది, ఇవి భవబంధాల నుంచి విడిపడాలంటే ఏమి చేయాలి అని దాని గురించి మనకి శాస్త్రంలో ఉన్నదాన్నే మళ్ళీ తిరిగి చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది? మనకి భగవద్ధామం చేరాలన్న కోరిక కలుగుతుంది. ఇప్పుడు ఏమైంది ఆ కోరిక? భగవద్ధామం చేరాలన్న కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు దాకా కోరిక అనేది మనం పాపాన్ని చేకూరుస్తుంది, క్రోధాన్ని పెంచుతుంది, కోరిక తీరపోతే, కోరిక తీరితే లోభం వస్తుంది, మోహం వస్తుంది, మదం వస్తుంది, మాత్సర్యం వస్తుంది, కోరిక తీరగానే, కోరిక తీరపోతే క్రోధం వస్తుంది, దీనివల్ల పాపం వస్తుంది అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కోరిక అనేది నేను కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి, నామం చేయడంలో ముందుకు వెళ్ళాలి,
భగవత్ లీలలు చదవడంలో ముందుకు వెళ్ళాలి అందుగా మారిందనుకోండి, అప్పుడేమవుతుంది? మనకి తిరిగి భగవద్ధామాన్ని చేరుకోవడానికి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది అన్నమాట. నిజంగానే భగవద్ధామం ఇవన్నీ ఉన్నాయంటారా? ఎంతమంది ఉన్నాయంటారు, ఎంతమంది లేవంటారు? ఎంతమంది ఉన్నాయంటారు, ఎంతమంది లేదంటారు? ఆ నమ్మకం మనం అంటాం, కానీ నమ్మకం అనేది కుదరాలంటే భగవన్ యొక్క నామం, లీలలు, ధామం అంటే ఆయన ఉండే ప్రదేశం, వీటి గురించి బాగా 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 తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరి నుంచి తెలుసుకుంటాం? గురువు నుంచి. గురువుని ఎలా కనుగొంటాం? ఒకటే సిమ్టమ్ గురువుకి, 24 గంటలు ఆయనకి కృష్ణుడు, నారాయణుడు, ఆయన సేవ, ఈ రెండే కనబడతాయి ఆయనకి 24 గంటలు. లేకపోతే ఎవరైనా భక్తులు వచ్చే ఆయన గురించి, ఆయన కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు. అలా గురువుని ఎన్నుకున్నాక గురువు శాస్త్రాన్ని మనకి అర్థమయ్యే విధంగా మనకి చెప్పి, ఈ భగవంతునిపై కోరికలు కలిగే విధంగా మనకి మారుస్తారు. భగవంతునిపై కోరికలు కలిగాయనుకోండి, అది అలా వృద్ధి చెంది వృద్ధి చెంది బాడీ స్పిరిచువల్ అవుతుంది, స్పిరిచువల్ బాడీ వస్తుంది ఈ శరీరం మొదలుగానే. దీనికి ఏంటండి గ్యారంటీ? శరీరం ఇక్కడ అంటే, నేను చాలామందిని కొత్త వాళ్ళని చూస్తున్నాను అందుకే ఇవి కొంచెం చెప్తున్నాను. శరీరం, కొత్త శరీరం వస్తుందని గ్యారంటీ ఏంటండి? ఈ శరీరం తర్వాత ఇంకా జీవనం అయిపోయినట్టే కదా, ఇంకా కొత్త శరీరం వస్తుందని మాకేం నమ్మకం లేదండి కొందరు అంటారు. దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? కరెక్టే. అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బయట వ్యక్తి, ఇంకో జన్మ లేదండి, ఇదే నా ఆఖరి జన్మ, నేను దీన్ని ఎంజాయ్ చేస్తాను, నా కోరికలన్నీ తీర్చుకోవడానికి నేను ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎవరినైనా తిడతాను, ఎవరినైనా కొడతాను, ఎవరినైనా ఏదైనా చేస్తాను అన్ని దానికి మీరేం జవాబు చెప్తారు? ఆత్మకి ఎండ లేదు. ఎలాగైతే ఇప్పుడు మన శరీరం ఉంది, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఆయన వాళ్ళ శరీరం ఎలా ఉన్నది? చిన్నగా ఉన్నారు, కానీ వాళ్ళ పేరు ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు అనూష ఏదో ఒకటి ఉంటుంది, అనూష అని పిలిస్తే అమ్మాయి పలుకుతుంది. 10 ఇయర్స్ దాటింది, శరీరం మారిందా? శరీరం మారిందా లేదా? మారింది. 20 ఇయర్స్ దాటింది, శరీరం మారిందా? 70 ఇయర్స్కి వచ్చేసారు, శరీరం మారిపోయిందా? సేమ్ అలాగే ఉండిపోయారా? మనం చూస్తుండగానే మన శరీరం మారిపోతుంది, కానీ కొంచెం స్లోగా జరగడం వల్ల మనకి ఇంకో శరీరం, ఇది అయిపోయాక మనకి ఇంకో శరీరం వస్తుందనే నమ్మకం మనకు కలగటం లేదు. కానీ కంపల్సరీగా ఎలాగైతే మనకి శరీరం మారుతుందో అలాగే మనకి నెక్స్ట్ శరీరం కూడా వస్తుంది. ఆ శరీరాన్ని దేంతో సమకూరుస్తారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్ మొత్తం చదవలేదు 1 ఇయర్ అంతా, అప్పుడేమవుతుంది? ఫెయిల్ అయిపోతాం. ఓకే, సో అలాగే ఈ మానవ శరీరం మనకి ఎందుకు ఇచ్చారు? ఈ మానవ శరీరం ఫస్ట్ క్రైటీరియా, మానవ శరీరం ఎందుకు వచ్చింది అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మాత్రమే ఇచ్చారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే మిగతా జీవులకు అవదా అంటే, మిగతా జీవులకి కష్టం, ఏదో దేవుని యొక్క కృప ఉంటే తప్పితే. ఏదైనా ఇలా టెంపుల్స్లో కీర్తన చేస్తున్నప్పుడు ఏదైనా జంతువు చనిపోయింది అనుకోండి, అలాంటి వాటికి, లేకపోతే ఏదో ధామంలో పుట్టింది అంటే వృందావనం, మథుర అలాంటి ధామంలో పుట్టి అక్కడి నుంచి శరీరం చాలిస్తే వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకునే అవకాశం ఉంటుందేమో, కానీ మామూలుగా జీవులకి. అందుకే ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పారు? అద్దాన్ని దుమ్ము పట్టిసింది, దాన్ని దేంతో పోల్చారు? పక్షులు, జంతువులు, ఇవి చేరుకోవడం కష్టం. పిండము అంటే గర్భంలో ఉన్న బేబీ, శిశువు ఏదైతే ఉందో అది పూర్తిగా కనబడదు. దాన్ని దేంతో పోల్చారు? చెట్లు, జంతువులన్నీ ఇటు అటు తిరిగి ఏదైనా భగవత్ప్రసాదం దొరికితే వాళ్ళకి అవకాశం ఉంటుందేమో, కానీ చెట్లు ఎక్కడున్నా అక్కడే ఉండిపోతాయి. మూడోదేటి, పొగ అగ్నిని కప్పినట్టు. పొగ అంటే స్మోక్, అగ్ని అంటే జీవుడు. మనకి కోరికలనే పొగ కప్పేసింది. దీన్ని, అగ్నిని మనం
పార్ట్ టైంలో ఫైర్ ఎలా కొనుక్కున్నారు? రాయా రాయా ఫ్రిక్షన్ జరిగి కొనుక్కున్నారు. సో ఈ ఫ్రిక్షన్ చేస్తున్న కొద్దీ అగ్ని ప్రజ్వలిస్తారన్నమాట. ఈ అగ్ని ప్రజ్వలించాక మనం దాన్ని ముందుకు తీసుకెళ్తూ గురువు యొక్క సాన్నిధ్యంలో భక్తుల యొక్క సాన్నిధ్యం. ఎందుకు సాన్నిధ్యం మనకి ఇంపార్టెంట్? సాన్నిధ్యం లేకపోతే ఏమవుతుంది? సాన్నిధ్యం లేకపోతే దుస్సాన్నిధ్యం అయ్యే అవకాశం ఉంటుంది. సత్సాన్నిధ్యం లేకపోతే దుస్సాన్నిధ్యం అయ్యే అవకాశం ఉంటుంది. దుస్సాన్నిధ్యం ఏమవుతుంది అయితే ఏమవుతుంది? వాళ్ళ యొక్క గుణాలు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సత్సాన్నిధ్యం అయితే వాళ్ళ యొక్క గుణాలు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో సత్సాన్నిధ్యం చేసుకుంటూ గురువు యొక్క సాంగత్యంలో మనం ముందుకి వెళ్ళాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. అలాగని మనం అన్నీ వదిలేసి మన భార్య పిల్లలు లేకపోతే తల్లి తండ్రి వీళ్ళందరినీ వదిలేయాలండి అంటే నేను చేస్తున్న జాబ్ వదిలేసి రోజు నేను హరే కృష్ణ మహామంత్రం చేస్తాను లేకపోతే నారాయణ మంత్రం చేస్తాను తప్పకుండా నాకు దేవుడు ఇది చేస్తాడా అంటే అది మనం ఉన్న భక్తి బట్టి ఉంటుంది. భక్తిలో స్థాయిలు ఉంటాయన్నమాట. కొందరు నిజంగానే అలా వదిలేసి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. తప్పకుండా వాళ్ళని కృష్ణుడు కాపాడతాడు. కానీ మధ్యస్థులో ఉండి ఉన్నవాళ్ళకి మనం భగవద్గీత ఆధారితంగా అర్జునుడికి ఏం చెప్పాడు? యుద్ధం చేయక తప్పదన్న. ఎవరిని తలుచుకుంటూ చేయమన్నాడు? మామేవ ప్రపద్యంతి, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయి. సో మనం చేసే జాబ్ చదువుకుంటున్నాం, ఒక గంట చదివాం, గంట చదివాక ఆ గంట చేసిన పనిని కృష్ణుడి యొక్క తృప్తి కోసం సమర్పించాం. లేదు టీచింగ్ చేస్తున్నాం, ఈ టీచింగ్ ప్రొఫెషన్తో కృష్ణుడి యొక్క తృప్తి కోసం ఎంతమంది స్టూడెంట్స్ని ఇది చేయగలుగుతాను, వాళ్ళకి కృష్ణుడి గురించి చెప్పగలుగుతాను. లేదు వంట చేస్తున్నాను, వంట చేస్తుంటే కృష్ణుడి కోసం ఎంత ప్రేమగా వండగలను, ఆయనకి ఎంత బాగా నైవేద్యం పెట్టగలను, ఆ నైవేద్యం మా కుటుంబానికి పెడతాను. వాళ్ళందరికీ కూడా చైతన్యం, మనం తినే ఆహారం వల్ల చైతన్యం అనేది మారుతుంది. అలాగా మనం చేసే ప్రతి పనిని కూడా కృష్ణుడి యొక్క తృప్తి కోసం చేస్తున్న కొద్దీ మన చైతన్యం మారి 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 శుద్ధ చైతన్యంలోకి, శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోతుంది. ఆ శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోయాక మనకి అసలైన ఆనందం అనేది తెలుస్తుంది. కోరిక తీరినప్పుడు, అంటే ప్రాపంచిక కోరిక తీరినప్పుడు ఆనందం వస్తుందా రాదా? కొంచెం వస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక కోరిక తీరినప్పుడు మాత్రం మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఆనందం పొందేవాళ్ళం. మీరు గమనించుకుంటే మన లైఫ్లో కూడా, మన లైఫ్లో కూడా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చూసుకున్నాం అనుకోండి, మనకి ఏదో కోరిక ఉంది అది తీరింది, ఇప్పుడు దాకా హ్యాపీగా ఉండిపోయామా? లేదు, ఇంకో కొత్త కోరిక వచ్చింది, అది తీరకపోతే బాధ వచ్చింది. సో ఇది అంతం లేనిదన్నమాట. ఈ కోరికని భగవంతుని యొక్క కోరిక కింద మార్చుకున్నప్పుడు మాత్రమే మనకి సంతృప్తి అనేది కలిగే అవకాశం. అందుకోసమే మన ఎవరు, ఈయన పేరేంటి? శ్రీల ప్రభుపాద్. ఎంతమంది తెలిసి ఈయన పేరు శ్రీల ప్రభుపాద్? ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ ఆయన ఏం చేశారు? ఆయన జీవితం ఒక ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. ఆయన ఏం చేశారు? ఆయన జీవితంలో ఆయన యొక్క గురువు గారు చెప్పారు, ఇప్పుడే మనం మాట్లాడడం, గురువుది యొక్క ఇది లేనంత వరకు మనం ముందుకు వెళ్ళాలి. ఆయన గురువుగారు ఏం చెప్పారు? నీకు ఇంగ్లీష్ బాగొచ్చు, పాశ్చాత్య దేశస్థుల దగ్గరికి వెళ్ళి కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు గురించి వాళ్ళందరికీ చెప్పు అన్నారు. అప్పుడు ఆయన 60 సంవత్సరాలు దాటాక అప్పుడు ఆయన పాశ్చాత్య దేశస్థుల దగ్గరికి వెళ్ళి ఆయన కేవలం $50తో వెళ్ళి ఆయన అక్కడ మనకి మందిరాలు స్థాపించారు. అలాగే భారతదేశంలో కూడా మందిరాలు స్థాపించారు. ఇప్పుడు ఆయన యొక్క సాంప్రదాయం బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం. ఆయన యొక్క బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఆయన ఒక ఆచార్య గురువు గారు అన్నమాట. ఇంకా ఆయన నుంచి వచ్చే శిష్యులు వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మనకి అక్కడ పైన 2 విగ్రహాలు ఉన్నాయి, చేతులు ఇలాగెత్తి, వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. ఎంతమందికి తెలియదు ఇక్కడ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు? 2, 3, 4 అక్కడ పైన ఉన్నది చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అన్నిటికంటే టాప్, 2 చేతులు ఎత్తి ఉన్నారన్నమాట. సో చైతన్య మహాప్రభు అంటే ఎవరంటే
కృష్ణుడు. నిత్యానంద ప్రభు అంటే ఎవరంటే బలరాముడు. మనం ముందు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద అని చెప్తాం అన్నమాట. ఇది పంచతత్వం. పంచతత్వాలు ఎవరంటే ఈ కలియుగంలో హరినామం నామం తప్పితే ఇంకో వేరే మార్గం ఉండదు అని ముందే తెలుసు. ఎందుకంటే కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాన్ గుణ. అంటే కలిలో చాలా దోషాలు ఉంటాయి. మన కాన్సన్ట్రేషన్ పవర్ తక్కువ, మెమరీ పవర్ తక్కువ, కోరికలు ఎక్కువ, దాని తర్వాత ఓపిక తక్కువ. దీనివల్ల ఏమవుతుందంటే సులభంగా ఎవరైతే ఈ అద్దం మీద ఉన్న కామం అనే కోరికలను తుడుచుకోవాలంటే హరినామం చేయాలి. దానికోసం మరి ఎవరు చెప్పాలి ఆ హరినామం గురించి? సాక్షాత్తు స్వయంగా గురువు చెప్పాలి. కృష్ణుడే వచ్చాడు 500 సంవత్సరాల క్రితం ఎక్కడ వెస్ట్ బెంగాల్ నవద్వీప్ అంటాం. నవద్వీప్ అంటే 9 ద్వీపాలు. సో నవద్వీప్లో చైతన్య మహాప్రభు పుడతారు. కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వస్తాడు. దాని తర్వాత నిత్యానంద ప్రభు అంటే బలరాముడు. బలరాముడే స్వయంగా నిత్యానంద ప్రభు రూపంలో ఆ నవద్వీప్లోనే పుడతారు. దాని తర్వాత బ్రహ్మ విష్ణు శివుడు కూడా మిగతా ముగ్గురుగా ఈ పంచతత్వ రూపంలో వస్తారు. సో మీరు జై శ్రీకృష్ణ మంత్రం చేశారంటే అందరు దేవతలను పూజించినట్టే. నేను ఈ దేవతను పూజిస్తున్నానండి, ఇంకో దేవతను పూజించకపోతే ఆయన ఇదవుతారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ పంచతత్వం చేస్తే మీకు ఇది చేసినట్టే. సో ఈ ఫస్ట్ ఈ మంత్రాన్ని చదువుతాం. ఆలే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని స్టార్ట్ చేశారు. ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్య మహాప్రభు. ఇది గోలోక నుంచి వచ్చింది. యాక్చువల్లీ గోలోకేర ప్రేమదన్ హరినామ సంకీర్తన. గోలోకం అంటే కృష్ణుడి యొక్క లోకం నుంచి సాక్షాత్తు వచ్చినది ఇదన్నమాట. మనకి కొంచెం నమ్మకం తక్కువ అవడం వల్ల దీనిపైన పూర్తిగా శ్రద్ధ చూపించలేకపోతున్నాం. ఓకే, చైతన్య మహాప్రభు నిత్యానంద. నవద్వీప్లో ఇప్పుడు ఒక పెద్ద టెంపుల్ కూడా వస్తుంది, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం అంటాం. టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం మీరు యూట్యూబ్లో కొట్టినా సరే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం అని కొడితే వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కడుతున్నారు. ఎందుకండి ఈ టెంపుల్స్? చాలామంది బయట అడిగే ప్రశ్న, ఈ టెంపుల్స్ అన్నీ ఎందుకండి? మీరు ఒక స్కూల్ కట్టచ్చు కదా, 1000 కోట్లు 1200 కోట్లు ఇప్పుడు 1500 కోట్లు ఇది అవుతుందన్నమాట. దాని ఎస్టిమేషన్ 1500 కోట్లకి వెళ్ళింది. ఇంకా బెస్ట్ కట్టాలంటే ఇంకా కోట్లు అవసరం పడచ్చు. అంత ఎందుకండి వేస్ట్ చేస్తున్నారు? ఒక టెంపుల్ కట్టచ్చు కదా, ఒక హాస్పిటల్ కట్టచ్చు కదా, ఒక అన్న సత్రాలయం కట్టచ్చు కదా, ఒక వృద్ధాశ్రమం కట్టచ్చు కదా అంటారు. దానికి మీ జవాబు ఏంటి? నేను అడిగిన ప్రశ్న అర్థమైంది? బయట అంటారు, మనం మాట్లాడేటప్పుడు, మనం ఇది చేస్తున్నప్పుడు బయట అడిగే ప్రశ్న, దానికి జవాబు ఏంటి? ఈరోజు క్లాస్ కొంచెం ఎక్కువసేపు ఎందుకంటే చెప్పమన్నారు, అంటే మనకి ప్రసాదం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు వాళ్ళు అడిగే ప్రశ్న, వాళ్ళు అడిగిన ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? భక్తి బయట తెలివి, ధ్యానం పెరగడం కోసం, ప్రశాంతత కోసం. కరెక్ట్, చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయడానికి ఇది అవసరం. ఇంకా మెటీరియల్గా ఆన్సర్ చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్గా ఆన్సర్ చెప్పాలనుకోండి, ఇంపార్టెంట్, కరెక్టే. మీరు అందరు చెప్పిన ఆన్సర్స్ కూడా కరెక్టే. మెటీరియల్గా చెప్పాలనుకోండి, ఇప్పుడు రీసెంట్గా అయోధ్యలో టెంపుల్ కట్టారు,
టెంపుల్కి ముందు అక్కడ ఏముండేది, ఖాళీ స్థలం ఉండేది, అందరూ పోలీసులు అందరూ ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, టెంపుల్ చుట్టూ ఏమొచ్చాయి, హోటల్స్ వచ్చాయి. మెటీరియల్గా నేను ఆన్సర్ చెప్తున్నాను, హోటల్స్ వచ్చాయి, చిన్న చిన్న వ్యాపారులు వచ్చారు, చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటున్నారు, టూరిజం వచ్చింది. టూరిజం అంటే ప్రతి ఇండియా నుంచి, ప్రతి దేశం నుంచి, మారుమూల ప్రదేశం నుంచి కూడా రాముడు దేవాలయం కట్టారని అది చూడడానికి వెళ్ళారు. దానివల్ల ఏమైంది, బయట దేశాల నుంచి మనకు డబ్బు వచ్చింది. అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళకి జీవనం అందింది. అలా ఎంతమందికి జీవనం అందుతుందో, ఇంకెంతమందికి అందబోతుందో మనకు తెలియదు. వాళ్ళందరికి కూడా జీవనోపాధి అనేది దొరికింది. మెటీరియల్గా చూసుకుంటే, స్పిరిచువల్గా చూసుకుంటే అది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం గురించి తెలుసుకొని అన్నిటికంటే అల్టిమేట్ లిబరేషన్. హాస్పిటల్ అయినా ఎందుకు, జబ్బు వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చాం, ఆడి జబ్బు తగ్గింది, హ్యాపీ. కానీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, అనే జబ్బు నుంచి బయటపడాలంటే మందిరం అవసరం. మందిరంకి దానికి గురువుగారు ఉంటారు, ఆయన మళ్ళీ శాస్త్రంలో ఉండి చెప్తారు మనం ఈ జబ్బు నుంచి బయటపడకి మందిరం తప్పనిసరిగా అవసరం. మామూలు మెటీరియల్గా చూసుకున్నా చుట్టుపక్కల అందరూ వస్తారు. మీరు హైదరాబాద్, ముంబై, ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్తే లోపల ఎన్నో స్టాల్స్ ఉంటాయి, ఎంతోమంది పెట్టుకుంటారు. బయట దాని చుట్టూ ఆటోలు నడుస్తుంటాయి, ఎంతోమంది ఆటోలు తిప్పుతుంటారు. సో ప్రతి ఒక్కరికి అది మంచి జరుగుతుంది, తప్పితే చెడు జరగదు. మళ్ళీ ఇంకో రెండో ప్రశ్న మనకి బయటకు వెళ్ళినప్పుడు సాధారణంగా అడిగే ప్రశ్న, రోజు నేను హరినామం ఒక్కటే చేస్తాను, నాకు భోజనం పెడతాదా? రోజు హరినామం ఒక్కటే చేస్తాను, నాకు భోజనం పెడతాదా హరినామం అని అడుగుతారు. దానికి జవాబు ఏంటి? నేను హరినామం ఒక్కటే చేస్తాను, నాకు భోజనం పెడతాదా? దానికి జవాబు ఏమిటంటే తప్పకుండా పెడతాది, తప్పకుండా పెడతాది. కానీ దానికి నమ్మకంతో చేయాలి. ఇప్పుడు ఎన్నో అడవులు ఉన్నాయి, ఉత్తరాఖండ్ అడవులు ఉన్నాయి, కేరళలో కొన్ని అడవులు ఉన్నాయి, దాని తర్వాత వచ్చేసి మనకి అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఉన్నాయి. అవేం ఉద్యోగాలు చేస్తున్నాయి అక్కడ జంతువులు, ఇవన్నీ ఏం ఉద్యోగం ఏం చేయటం లేదు కదా. అవి అలాగ ఉంటున్నాయి, వాటికి కావాల్సిన ఆహారం అదే టైంలో ఈ ప్రకృతి సృష్టిస్తుందన్నమాట. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం, నేను లోకాన్నంతా పాలిస్తున్నాను, మనకు ఆ డౌట్ అక్కర్లేదు. కానీ మనం ఈ కోరిక అనేది కప్పి ఉండడం వల్ల ఈ కోరిక తీరకపోతే నాకు జరగదేమో అని భయపడతాం. సో అందుకోసం భగవంతుడు తప్పకుండా చేస్తాడు, కానీ అంత నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి ఒక మనిషికి భోజనం పెడితే బెటరా, ఆయనకి డబ్బులు ఇస్తే బెటరా, ఆయనకి జ్ఞానం ఇస్తే బెటరా? ఎందుకు, డబ్బులు ఇస్తే ఆయన హ్యాపీగా ఉంటాడు కదా, డబ్బు కరిగిపోదు, భోజనం ఆ రోజుకి అయిపోతుంది. సో అన్ని దానాల కన్నా జ్ఞానదానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానదానం అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే, మనం జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి, ఆయన సాధించుకోవాల్సింది ఆయనే చూసుకుంటాడు, వేరే వాళ్ళు అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ నాలుగు నియమాలు ఉన్నాయి, మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయించకూడదు, దాని తర్వాత స్త్రీగమనం కానీ పురుష అగమనం కానీ చేయకూడదు, అధార్మికంగా జ్యోతం ఆడకూడదు. ఈ నాలుగు నియమాలు చేయటం లేదు, ఆయనకి ఇంకా ఖర్చు ఎక్కడ ఉంటుంది, ఇంకా పాపం ఎక్కడ ఉంటుంది? సో తప్పకుండా ఆయనకి ఆ జ్ఞానం, తనకి తాను చేయగలిగే జ్ఞానం తప్పకుండా వస్తుంది. సో జ్ఞానదానం లేకపోతే జపదానం, ఇతరులకి జపం గురించి, దాని విలువ గురించి చెప్పడం అన్ని దానాల కన్నా గొప్పది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కృష్ణ అన్నారంటే డైరెక్ట్గా కృష్ణుని పిలిచినట్టు, ప్రతి చోట ఉన్న ఆ కృష్ణుని పిలిచినట్టు. ఆయన తప్పకుండా ఏదో రోజు ఆ నామం యొక్క శక్తి ఆయనలో ప్రజ్వలిస్తారు.
దాని తర్వాత నెక్స్ట్ నామం చేసేటప్పుడు ఏం చేయాలి? మనం హరినామం చేస్తున్నాం, హరినామం చేస్తున్నప్పుడు ఏమైనా నియమాలు ఉన్నాయా? వినాలి. ఒక్కటి, అదొక్కటి మన ఇంద్రియాలని ఆ నామంలో పెట్టాలి. హరినామం చేసినప్పుడు ఆ నామంలో పెట్టాలి. పెట్టడం అంటే వినడం అంతే. మెదడుకి ఏమైనా చెవులు ఉంటాయా? హృదయానికి చెవులు ఉన్నాయా? లేదు. మెదడుకి చెవులు ఉన్నాయా? లేదు. మరి ఎలాగెళ్తుంది? భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నాం ద్వారా హృదయంలోకి. అర్థమవుతుందా? అలాగా మన నామం చేసేటప్పుడు ఒక్కటే నియమం ఏంటంటే ఎంత వీలైతే అంత కాన్సన్ట్రేషన్తో వినడానికి ప్రయత్నించవచ్చు. కానీ మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఆలోచనలు ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి. ఎందుకు అలా తిరుగుతున్నాయి? మరి కోరికలు మనం దానికి అంత స్వేచ్ఛని కల్పించింది మనమే. ఇప్పుడు కోరిక కలగ్గానే అది తీర్చుకోవాలి, అది సంపాదించాలి, లేకపోతే అది భోగించాలి అన్న కోరికకి ఆద్యం పోసింది మనమే. లేకపోతే ఫస్ట్ ఏమొస్తుంది? ఇంద్రియాలు వస్తాయి. అంటే పీల్చడం, చూడడం, వినడం, ఇంద్రియాలు వస్తాయి. దానిపైన మనస్సు వస్తుంది, దానిపైన బుద్ధి. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్. బుద్ధి పైన ఆత్మ అనేది ఉంటుంది, ఆత్మ పైన పరమాత్మ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ ఇంద్రియ భోగాల దగ్గర ఆగిపోయాం అనుకోండి, ఈ శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతాం. కనీసం మన ప్రయత్నం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇంద్రియాలు అది దాటి మనస్సు, మనస్సు దాటి బుద్ధి, దాటి ఆత్మ, దాటి పరమాత్మ. అలా చేరుకున్నప్పుడే మనం ఈ మనుష్య జన్మ యొక్క సార్థకత్వం అనేది కలుగుతుంది. లేదు అనుకోండి, నేను సోషల్ సర్వీస్ చేస్తానండి అది ఒక్కటి చాలదా అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఏమవ్వచ్చు అంటే మన సోషల్ సర్వీస్ అంతా చేసాం, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఎలాగంటే ఒక ఉదాహరణకి, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి అందరికీ భోజనం పెట్టాలి అని ఒక పెద్ద ఇది కట్టించాడు, భోజనశాల కట్టించి అక్కడ భోజనం పెడుతున్నాడు. అందరికీ భోజనం పెడుతుంటే పైనుంచి ఒక గద్ద, ఒక పాము కొట్టుకుంటూ పోట్లాడుతూ పాము యొక్క విషం అందులో పడింది. పాము యొక్క విషం అందులో పడింది. దాన్ని కొందరు స్వీకరించారు, కొందరు మృతి చెందారు. సో మన సోషల్ సర్వీస్, ఇది వస్తుంది ఒక స్టోరీ, ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు గుర్తులేదు. మన సోషల్ సర్వీస్ చేసినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగింది అనుకోండి, ఎవరినైనా బాధ పెట్టాం, తిట్టాం, కొట్టాం, లేకపోతే ఏదైనా చేసాం, దానికి కూడా మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా శుద్ధ సత్వగుణంలోకి వస్తుంది. కానీ శుద్ధ సత్వగుణం అంటే భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క సేవ, దామం, ఇవన్నీ కూడా మనం చేస్తున్న కొద్దీ ఈ కోరికలు భౌతికం నుంచి ఆధ్యాత్మిక కోరికలుగా మళ్ళీ అవకాశం ఉంది. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి అడగచ్చు. సరేనండి, అయితే ఒకసారి క్లోజింగ్ ప్రేయర్స్ చెప్పేసి చెప్పారు. ఈరోజు మొదటిసారి ఎవరు వచ్చారు ఇక్కడికి? 1, 2. వీళ్ళు ప్రతి సండే కూడా రావాలని, భక్తిలో ఎదగాలనేసి వీళ్ళ కోసం, భక్తుల కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, రామ హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ. ప్రతి ఆదివారం కూడా మనకి ఇలాగ ఆనందశేష్ గారు, దాస్ ప్రభుజీ గారి ఆధ్వర్యంలో మనకి ఇది జరుగుతూ ఉంటుంది ప్రవచనాలు. వాటికి అనువించి మళ్ళీ మనకి
ఆగస్టులో మనకి జన్మాష్టమి ఉంటుంది, అప్పుడు కూడా పెద్ద మంచిగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. వాటిలో పాల్గొంటున్న కొద్దీ మనకి నెమ్మదిగా తెలుస్తుంది, ఓపిక్గా ఉండాలి. చిన్నపిల్లలు ఇక్కడ పేరెంట్స్ ఉంటే వాళ్ళు తెలుస్తారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత ఓపిక్గా ఉంటామో భక్తిలో కూడా మనం అంతే ఓపిక్గా వెళ్ళాలి. కానీ ఇందులో లాస్ ఉండదు. ఇది కూడా భగవద్గీతలో వస్తుంది. అర్జునుడు అడుగుతాడు, ఒకవేళ నేను ఇలా చేసి మధ్యలో ఇదైపోతే ఏంటంటే, ఎక్కడ దాకా చేసామో అక్కడి నుంచి మొదలుపెట్టే అవకాశం అనేది జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకి డబ్బు లేకుండా ఈ కాలంలో ఎవరైనా ఏదైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? కానీ భగవాన్ యొక్క నామం ఎటువంటి ఖర్చు అక్కర్లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎటువంటి నియమాలు లేవు. సో ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే మనందరం ఇలా సాంగత్యంలోకి రావాలి. సాంగత్యంలో రాలేదనుకోండి, మళ్ళీ కూడా మళ్ళీ ప్రాపంచిక కోరికలు ఎక్కువైపోయి అందులో కొట్టుమిట్టాడుతూ పాపాలు, జన్మము, మృత్యువు, వ్యాధులు ఇవన్నీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఇది ఇదొక సైకిల్ లాగా అయిపోతుంది. ఎలాగైతే చిన్నపిల్లవాడు పెద్ద అవుతాడో అలాగే మన శరీరం కూడా మార్చాల్సి ఉంటుంది. హరే కృష్ణ. నేను ఏవి భవేష్ అండి నా పేరు. నేను ఇక్కడ మన ప్రభుపాదుల వారి శిష్యుడు ఉంటారు భక్తి రాఘవ స్వామి మహారాజ్, ఆయన దగ్గర దీక్ష తీసుకుని, నా దీక్షానామం వంశీవదన దాస్. హరే కృష్ణ.